हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु ఐకాన్ ఛానల్. डियर फ्रेंड्स, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్ష ఫలితాలు ఈ నెల 15వ తేదీలోగా విడుదల కానున్నాయి. దానికి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో వివరాలకు వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐకాన్ ఛానల్. మన తెలుగు ఐకాన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. తద్వారా మన తెలుగు ఐకాన్ ఛానల్ చివరి వడే మరిన్ని అప్డేట్స్ ని పొందండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియో వివరాలకు ఈ నెల 15వ తేదీలోగా గ్రామ మరియు వార్డు సచివాలయ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. నేడు ఈ రాత పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీ విడుదల చేయనున్నారు. ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ అనేది ఇప్పటికే పూర్తిగా జరిగింది. తుదికి జవాబుల వివరాలు అనుసంధానంతో మార్కుల జాబితా అనేది విడుదల కానుంది. అయితే వివరాలు మనం చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్ష ఫలితాలను మరొక వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 15వ తేదీ కల్లా ఫలితాల వెల్లడి పూర్తవుతుందని తెలిపాయి. ఆ తర్వాత మరో వారం రోజుల వ్యవధిలోనే జిల్లా సెలక్షన్ కమిటీ అంటే డిఎస్సి ఆధ్వర్యంలో ఉద్యోగ నియామక ప్రక్రియ మొదలయ్యే అవకాశం కూడా ఉంది. 19 కేటగిరీల్లో మొత్తం 16208 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 14 రకాల రాత పరీక్షలు జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఉద్యోగాల కోసం 10,57,355 మంది దరఖాస్తు చేసుకోగా 7,69,34 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే రాత పరీక్షలకు సంబంధించి ఫైనల్ కీని ఏపీపీఎస్సి అధికారులు గురువారం అంటే ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు ప్రకటిస్తామని అనౌన్స్ చేశారు. సో కీ వివరాలను గ్రామ సచివాలయం వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. జవాబుల ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అభ్యర్థుల జవాబుల వివరాలతో ఫైనల్ కీ అనుసంధానం చేసి మార్కుల జాబితాను తయారు చేయనున్నారు. ఈ ప్రక్రియ ముగియగానే ర్యాండమ్గా కొందరు అభ్యర్థుల మార్కులు కంప్యూటీకరణ ప్రక్రియ ద్వారా ప్రత్యక్ష పరిశీలనలో అదే అభ్యర్థుల మార్కుల వివరాలను సరిపోల్చనున్నారు. ఆ తర్వాత రాత పరీక్ష ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యవర్గాలు ఈ సందర్భంగా తెలిపాయి అంటూ ఒక అప్డేట్ అనేది మనకి ఈరోజు వచ్చింది. డియర్ ఫ్రెండ్స్, ఇది కాబట్టి గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ కీ అనేది రిలీజ్ చేశారు. అయితే ఫస్ట్ టైం మొదటికి ప్రిలిమినరీకి రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో చాలా పొరపాట్లు జరిగాయి. అంటే ఒక కీకి బదులు ఇంకో కీ రావడంతో మళ్ళీ దాన్ని రివైజ్డ్ కీ కూడా రిలీజ్ చేశారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అయితే తుదికి అంటే ఫైనల్ కీ అనేది ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. ఈ సచివాలయం వెబ్సైట్లో మనకి ఆ కీ అనేది పెట్టబోతున్నారు. సో ఆ కీ పెట్టిన తర్వాత మరొక వారం రోజుల్లో అంటే 15వ తేదీ లోగానే ఈ ఫలితాలు అనేవి తుది ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలు ప్రకటించిన వారం రోజుల్లో భర్తీ ప్రక్రియ అనేది ప్రారంభించి వారం రోజుల్లో ముగిస్తాము అంటున్నారు. కాబట్టి అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా నియామక ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం కనబడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.